కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు. సీఎం హోదాలో జగన్ ఉక్కు పరిశ్రమ కోసం 2 సార్లు టెంకాయ కొట్టారని, 3 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ కట్టి తన చిత్తశుద్దిని నిరూపించుకుంటానని ఆస్కారు డైలాగులు సైతం చెప్పారని విమర్శించారు. కడప ఉక్కును శంకుస్థాపనల పరిశ్రమగా మార్చారని మీడియా ఎదుట టెంకాయ కొట్టి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఉక్కు పరిశ్రమపై దృష్టి పెట్టాలని, లేకుంటే ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా? మేము సింబాలిక్గా టెంకాయలు కొడతానన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి, మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకు మళ్ళీ ఇదిగో ఇదే టెంకాయ మళ్ళీ కొట్టారు. మళ్ళీ ఇంకొక స్థలం మార్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏం చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే, మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన విజ్ఞత అసెంబ్లీకి వెళ్ళడట, ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడట. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు గెలుచుకోవడం చేత కాలేదు, కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట, లేకపోతే పోడట. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కు వెళ్తా అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అవినాష్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళకు చిత్తశుద్ధి లేదు అని నిరూపణ అయిపోయింది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వార్నింగ్ ఇస్తుంది ప్రభుత్వానికి, కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి. మీరు స్పందించకపోతే, ప్రభుత్వం తరపు నుంచి మీరు స్పందించకపోతే చంద్రబాబు గారు గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ధర్నాలకు దిగుతాం, దీక్షలకు దిగుతాం, రాస్తా రోకోలు చేస్తాం, ఉద్యమిస్తాం. ఆఖరికి నిరాహార దీక్షకు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా మేము సిద్ధం.